हाई फ्रेंड्स वेलकम टू कॉम्पिटेटिव एग्जाम्स गाइड यूट्यूब चैनल फ्रेंड्स वीडियो में मनम गवर्नमेंट ऑफ आंध्र प्रदेश ऑफिस ऑफ द डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर गुंटूर गाइडलाइंस फॉर रिक्रूटमेंट ऑफ वेरियस कैटेगरीज ऑफ द पोस्ट्स इन गुंटूर सो दीन नुंची वच्चिन नोटिफिकेशन संबंधी पूर्ति विवरालनैते तेलुसुकुंदाम सो टॉपिक लोकि वेल्लबोये मुंदु गवर्नमेंट जॉब्स की संबंधी समाचारम एप्पटिकप्पुडु पोंदाली अनुकुंटे మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ పోస్టులకు అయితే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కేవలం మీ యొక్క అకాడమిక్ మెరిట్ ఆధారంగా అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మీకు ఈ జాబ్స్ అనేది ఇస్తారు సో దీనికి ఎలా అప్లై చేయాలి దీని కండిషన్స్ ఏంటి సో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో చూసుకున్నట్లయితే మనకి ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట సో దీనిలో अप्लाई चेसुकोवडानिकी एज चूसुकुन्नट्लयिते ओसी वाळ्ळकी 42 इयर्स अलागे एससी एसटी बीसी वाळ्ळकी 47 इयर्स एक्स सर्विस मेन्स अयिते 50 इयर्स वरकु अप्लाई अयिते चेसुकोवच्चु सो दीनिकी अप्लाई चेसुकोवडानिकी कावाल्सिन डाक्युमेंट्स वच्चेसरिकी क्वालिफिकेशन सर्टिफिकेट्स अलागे मी योक्क कास्ट सर्टिफिकेट मी 4th नुंचि 10th वरकु स्टडी सर्टिफिकेट्स अलागे मीकु ओकवेळ डिसेबिलिटी उंटे दानिकि संबंधिंचिन सर्टिफिकेट अलागे मीरु एक्स सर्विस मैन अयिते दानिकि संबंधिंचिन सर्टिफिकेट ఈ సర్టిఫికెట్స్ అన్నీ అయితే కావాలి సో ఇప్పుడు మనం పోస్టుల వివరాలను చూసుకున్నట్లయితే సో దానికన్నా ముందుగా సో దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 5 ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 300 రూపీస్ ఉంటుంది ఈ ఫీజుని మీరు ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది సో మీరు బ్యాంక్కి వెళ్ళైనా డిపాజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ద్వారా అయినా కానీ డిపాజిట్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఆన్లైన్ ద్వారా మాత్రమే డిపాజిట్ అయితే చేయమని చెప్పారు సో ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా మనం పోస్టులను చూసుకున్నట్లయితే మనకి ఇందులో వచ్చేసరికి మొత్తం 4 రకాల పోస్టులు ఇచ్చారు సో ఈ పోస్టులు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఇది కంప్లీట్ అవుట్ సోర్సింగ్ అన్నమాట ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి సో మీకు ఇందులో శాలరీ 19,000 వరకు ఉంటుంది అలాగే మీకు ఇందులో వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటుంది దాంతో పాటు ఇంటర్మీడియట్ తో పాటు మీరు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన కోర్స్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసరికి మీకు ఇందులో 8 పోస్టులు ఉంటాయి సో దీనిలో కూడా మీకు శాలరీ 19,000 ఉంటుంది అలాగే మీరు ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసరికి డి ఫార్మసీ గాని బి ఫార్మసీ గాని చేసైతే ఉండాలి అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి మీకు 15 రూపాయల వరకు ఉంటుంది సో మీరు డిగ్రీ పాటు పిజిడిసిఏ కూడా కోర్స్ అనేది చేసి ఉండాలి దీనికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్జిఎస్ దీనికి వచ్చేసరికి 12,000 రూపాయలు ఉంటుంది సో దీనిలో వచ్చేసరికి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది సో ఇంకా పోస్ట్ వివరాలను చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్స్ 2 ఫార్మసిస్ట్ 8 డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 అలాగే ఎల్జిఎస్ 9 సో వీటిని దీనికి అప్లై చేసుకోవడానికి మీరు మాన్యువల్గా అప్లికేషన్ అనేది గుంటూరులో ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు గుంటూరులో ఇవ్వాల్సిన చిరునామా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో పైన తెలుపబడిన ఉద్యోగంలో భర్తీ కొరకు సో మీరు పూర్తి చేసిన దరఖాస్తులు వచ్చేసరికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు కార్యాలయం నుండి 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అయితే మీరు ఇవ్వచ్చు సో ఆ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దీనికోసం మీరు ఏం చేస్తారంటే గుంటూరు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి గుంటూరు డిస్ట్రిక్ట్ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది సో మనకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది 2nd అండి సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి సో నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సో నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి మీరు జిల్లా వైద్య అధికారి కార్యాలయం గుంటూరు నందు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బై హ్యాండ్ సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ